ఇప్పుడు మనం చైన్ ఆఫ్ సెల్ ఫోన్ మెకానిజం గురించి చూద్దాం. చాలామంది జంపర్ పాయింట్స్ అని అడుగుతున్నారు. ఈ జంపర్ పాయింట్స్ అనేది ఎప్పుడు కూడా సర్క్యూట్ క్లియర్గా అర్థమైనప్పుడు మాత్రమే తెలుస్తాయి, లేకపోతే తెలియదు. కాబట్టి ఫస్ట్ సర్క్యూట్ తెలుసుకోవటానికి, అర్థం చేసుకోవటానికి మీరు తెలుసుకున్నట్టయితే ఈజీగా మనం జంపర్ పాయింట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సర్క్యూట్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు చూడండి, 6 పేజీలు ఉన్నాయి ఇక్కడ. ఈ 6 ఇక్కడ 1 అంటే 6 పేజీల్లో ఒకటో పేజీ ఇది. ఇప్పుడు ఫస్ట్ మనకి ఆర్ఎఫ్ సెక్షన్లో స్టార్ట్ అవుతుంది సిగ్నల్. ఇప్పుడు ఫస్ట్ అసలు మనం ఇన్కమింగ్ వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే, మనకి రింగ్ రావటం కానీ, వైబ్రేట్ రావటం, లైటింగ్ రావటం, డిస్ప్లేలో నెంబర్ కనిపించటం. సో యాంటీనా నుండి బయలుదేరినటువంటి సిగ్నల్ బజర్, అలాగే యాంటీనా నుండి బయలుదేరినటువంటి సిగ్నల్ వైబ్రేటర్కి వస్తేనే వైబ్రేటర్ తిరుగుతుంది, లేకపోతే లేదు. అలాగే యాంటీనా నుండి వచ్చినటువంటి సిగ్నల్ డిస్ప్లేకి వస్తేనే డిస్ప్లేలో నెంబర్ కనపడుతుంది, లేకపోతే లేదు. ఇప్పుడు అసలు సెల్ ఫోన్లో యాంటీనా నుండి బయలుదేరే సిగ్నల్ ఎలా వస్తుంది, సిగ్నల్ ఏదైనా వీక్గా ఉంటే జంపర్ పాయింట్స్ ఎలా వేయాలి, ఈ ప్రకారం మనం చూడటానికి ఇది చూడండి. ఇక్కడ ఆర్ఎఫ్ స్టేజ్ అన్నమాట. ఇది ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్, ఇది యాంటీనా స్విచ్, ఇది పిఏ. ఇప్పుడు మనం ఎలా పనిచేస్తుంది, ఏది పోతే ఏమవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ యాంటీనా నుండి సిగ్నల్ ఈ యాంటీనా స్విచ్లో ఏఎన్టీ పిన్కి వస్తుంది, ఈ ప్రకారం ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ యాంటీనా ఈ పాయింట్ నుండి ఈ 600 అని ఉంది, అక్కడ సెల్ ఫోన్ బోర్డులో కూడా తెలుస్తూ చూద్దాం. ఇప్పుడు యాంటీనా నుండి ఈ కాయిల్ ద్వారా ఇక్కడ ఇంటర్నల్ మనం ఎక్స్టర్నల్ యాంటీనా పెట్టుకోవడానికి చిన్న పిన్ లాగా ఉంటుంది, ఆ పిన్ పాయింట్కి వచ్చి అక్కడ నుండి ఈ కెపాసిటర్ ద్వారా యాంటీనా పిన్కు వచ్చింది, ఈ కెపాసిటర్ ద్వారా యాంటీనా పిన్కు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి పిఎఫ్లు షార్ట్ అయినా, ఈ కాయిల్ ఓపెన్ అయినా, ఇక్కడ కట్ అయినా, ఇప్పుడు ఇది C622 దగ్గర షార్ట్ అయినా, C620 ఈ కెపాసిటర్ ఓపెన్ అయినా ఇక్కడికి సిగ్నల్ రాదు, అందువలన మనకి సిగ్నల్ కనిపించదు. కాబట్టి ఏ కార్డు వేసినా సిగ్నల్ కనిపించట్లేదు అంటే ఫస్ట్ పాయింట్ ఇది చూస్తాం. ఇక్కడ నుండి మనం జంపర్ పాయింట్ బయట చేసుకుంటాం. అంటే ఇప్పుడు యాంటీనా స్విచ్లో ఈ 10వ పిన్ను యాంటీనా, ఇది అర్థం కాకపోతే ఈ కెపాసిటర్ నుండి బయటకు వేస్తాం మనం. ఇప్పుడు బయటకు వేసి చూసుకోవచ్చు, లేదా ఇక్కడ నుండి ఇక్కడికి జంపర్ కనెక్ట్ చేసి చూడవచ్చు. ఈ కెపాసిటర్ దగ్గర నుండి ఇక్కడికి జంపర్ పాయింట్ కనెక్ట్ చేసి చూడవచ్చు. మీరు జనరల్గా జంపర్ పాయింట్స్ కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ కావట్లేదు అంటారు. ఉదాహరణకి ఇక్కడి నుంచి ఇక్కడికి మనం వేద్దాం జంపర్, ఇక్కడి నుంచి ఇక్కడికి జంపర్ అని పాయింట్ ఇచ్చాడు. ఒకవేళ సపోజ్ ఈ కాయలే పోయింది, మీరు ఇక్కడి నుంచి ఇక్కడ జంపర్ వేసినా కాదు, ఇక్కడి నుంచి ఇక్కడికి వేస్తే అది, ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వేస్తే ఓకే అవుతూ ఉంటుంది. సర్క్యూట్ చేయటం తెలియటం వల్ల ఉపయోగం అది. ఇప్పుడు మనకి యాంటీనా నుండి వచ్చినటువంటి సిగ్నల్ ఆర్ఎక్స్ అనే పిన్ చూడాలి. చూడండి ఇక్కడ ఆర్ఎక్స్ 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 అని ఉన్నాయి. 850, 900, 1800, 1900 అని ఉంది. 850, 1900 అమెరికా సిస్టమ్స్, మనకు ఉపయోగించరు. 900, 1800 మన సిస్టమ్. కాబట్టి 850, 1900 ఇక్కడ ఫిల్టర్స్. ఇప్పుడు మనకి బయట నుండి వచ్చినటువంటి సిగ్నల్స్ ఆఫ్ చేయటం కోసం ఉపయోగిస్తారు. అంటే మన చుట్టూతో అన్ని రకాల సిగ్నల్స్ ఉంటాయి గాలిలో. రేడియో సిగ్నల్స్ ఉంటాయి, టీవీ సిగ్నల్స్ ఉంటాయి, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన చుట్టూతో అన్నిటువంటి సిగ్నల్స్ ఉంటాయి, వాటన్నిటిని ఆఫ్ చేయటం కోసం ఈ ఫిల్టర్స్ ఉపయోగిస్తారు. 1, 2, 3 ఇవి 4 బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫిల్టర్స్ ఉపయోగించారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 850, 1900 మనకి లేకపోయినా పర్వాలా. అంటే ఇప్పుడు వచ్చే సెల్ ఫోన్లు కొన్నిటిలో ఈ ఫిల్టర్స్ ఉపయోగించరు. 1900 దగ్గర, 850 దగ్గర ఉన్నాయి. 900 MHz ఇది చూడండి, 900 MHz నుంచి C617 ఈ కెపాసిటర్ ద్వారా ఈ ఫిల్టర్ నుండి Z600 ఫిల్టర్ నుండి ఈ కాయిల్ కెపాసిటర్స్ ద్వారా 9 and 10
తొమ్మిది పది పిన్నులకు వచ్చింది, తీయే 9 and 10 ఈ పిన్నులకు వచ్చింది. ఈ సిగ్నల్ అందని ఎడల మనకి ఇది జిఎస్ఎం 900 కనుక ఎయిర్టెల్, తర్వాత ఐడియా, సెల్ వన్ ఈ మూడు సిమ్ కార్డ్స్ పనిచేయవు, మిగిలిన సిమ్ కార్డ్స్ పనిచేస్తాయి. ఈ సెట్లు అవి కానీ పనిచేయనప్పుడు మనం ఈ పాయింట్ నుండి యాంటీనా స్విచ్లో 13వ పిన్ నుండి ఈ పిన్నులు మారుతుంటే మనం చూద్దాం. ఇక్కడ ఆర్ఎక్స్ 900 ఆర్ఎక్స్ అన్నాడు, ఆ పిన్ను నుండి డైరెక్ట్గా ఈ పిన్నుల దగ్గరికి జంపర్ కనెక్ట్ చేసి చూడవచ్చు. 9, 10 పిన్నుల నుండి అక్కడికి జంపర్ కనెక్ట్ చేసి చూడవచ్చు. ఇలా మనం ఏ సెట్లైనా కనెక్ట్ చేయవచ్చు. అంటే ఎవరిని అడిగే పని ఉండదు, ఎక్కడైనా జంపర్ పాయింట్స్ ఇస్తున్నారని చూడాల్సిన అవసరం లేదు. కానీ కాంపోనెంట్లు చెక్ చేయడం అన్ని విధాలా ఉత్తమం, ఎందుకంటే 3G వచ్చిన తర్వాత మీరు ఆ జంపర్స్ వేస్తే బొమ్మ షేక్ అవటం జరుగుతుంది తప్ప పిక్చర్ క్లియర్గా ఉండదు. 3G పిక్చర్స్ అన్నీ వస్తాయి. ఇదే మోడల్లో ఉంటుంది 3G కూడా. ముందు ముందు సెట్లలో చూద్దాం. ఇక్కడ చూడండి 1800 అని ఉంది, 1800 మనకు ఉపయోగించరు అమెరికాలో అని చెప్పుకున్నాం. ఇప్పుడు 1800 ఇక్కడ చూడండి, C629 ఇక్కడ నుంచి ఫిల్టర్కి వచ్చింది. ఈ ఫిల్టర్ నుండి 7, 8 పిన్నులకు వచ్చింది, ఈ 7, 8 పిన్నులకు వచ్చింది. ఇది అంతకపోతే మనకి ఈ మూడు కార్డ్స్ మాత్రమే పనిచేస్తాయి, అంటే ఎయిర్టెల్, ఐడియా, సెల్ వన్ ఈ మూడు కార్డ్స్ పనిచేస్తాయి. ఈ లైన్ బాగుంది కాబట్టి ఈ మిగిలిన కార్డ్స్ అన్నీ పనిచేయవు. ఇక మిగిలిన కార్డ్స్ అంటే టాటా డొకోమా, వడాఫోను, యూర్నార్ ఈ మొత్తం కూడా మనకి పనిచేయవు. కాబట్టి ఇప్పుడు అవి పనిచేయకపోతే ఈ పిన్ నెంబర్ 7 and 8 నుండి మన జంపర్స్ బయటకు కనెక్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇది ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ అంటారు. ఇప్పుడు మనం ముందు ముందు చూసేటప్పుడు ఇది చూద్దాం, MT6129 లేదా 6 2X అంటే 2 తర్వాత ఏ నెంబర్ అయినా సరే అని అర్థం. ఇప్పుడు ఇక్కడ నుండి 4గా మారి సిగ్నల్స్ 4గా వెళ్ళాలి ఇక్కడ నుండి. ఇక్కడ చూడండి IIB QQB అని ఉంది, ఇన్ ఫేజ్ బి, QQB అంటే క్వార్టర్ అని అర్థం. ఇలా మనకి అది నోకియా ఫోన్లట్లయితే RXIP, RXIN, RXOP, RXON అని ఉంటాయి. ఇవి 4 సిగ్నల్స్ IIB, QQB ఈ 4గా మారి, అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి ఇప్పుడు ఇక్కడ యాంటీనా నుండి సిగ్నల్ యాంటీనా స్విచ్కి వచ్చి ఈ ఫిల్టర్స్ ద్వారా మనకి ఆర్ఎక్స్ ఫిల్టర్స్ అంటాం, ఈ లైన్లో ఉన్న వాటిని టీఎక్స్ ఫిల్టర్స్ అంటాం. టీఎక్స్ లైన్ చూసేటప్పుడు చూద్దాం. ఇది ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరి ఈ ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్కి వస్తుంది. ఎన్ని బ్యాండ్లు ఉంటే అన్ని ఉంటాయి అన్నమాట. ఇక్కడ 4 బ్యాండ్స్ ఉన్నాయి, 850, 900, 1800, 1900 ఉన్నాయి. 4 ఫిల్టర్స్ వచ్చి ఇలా వచ్చినాయి. కొన్ని సెట్లు ఏమవుతుందంటే ఈ డమ్మీగా వదిలిపెట్టేస్తాడు, ఎందుకంటే మనకు వాడేది 2 కదా. అందుకని ఇక్కడ నుండి 4గా మారి, ఇక్కడ నుండి సిగ్నల్స్ 4గా మారి అప్పుడు మనకి బయటకు వస్తుంది. ఈ సిగ్నల్స్ చివరికి మనకి స్పీకర్ వరకు ఎలా వెళ్తుందో ఇప్పుడు చూద్దాం. ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ నుండి వచ్చినటువంటి సిగ్నల్స్ ఇక్కడ ఈ ఐసీ దగ్గర అదే పేర్లు ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి అవే పిన్లు వచ్చినాయి మనకి, అవే పిన్లు IIB, QB, Q. వీటి నుండి 4గా మారి, 4 కాస్త 8గా మారి సిగ్నల్స్ ఈ పిన్నులకు వచ్చి ఇక్కడ నుంచి AU అవుట్, NP నెగటివ్ పాజిటివ్, ఆర్ అవుట్ అని వచ్చింది చూడండి. ఇది ఇక్కడ స్పీకర్ NP అని వచ్చినాయి ఇక్కడ సిగ్నల్స్. అంటే ఇక్కడ 4 సిగ్నల్స్ ఇక్కడ బయలుదేరినాయి, ఇక్కడ నుంచి స్పీకర్కి వస్తుంది. ఈ స్పీకర్ నుంచి మనం ఎక్కడికి వెళ్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇవి 2 స్పీకర్స్, ఇదొక స్పీకరు, ఇదొక స్పీకరు. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న స్పీకర్ ఇక్కడ నుంచి ఈ స్పీకర్కి వచ్చింది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చూసాంగా స్పీకర్ N, స్పీకర్ పాజిటివ్, నెగటివ్ పాజిటివ్, ఈ రెసిస్టర్స్ ద్వారా ఇక్కడ నుంచి కాయిల్ ద్వారా ఇక్కడ స్పీకర్కి వచ్చింది. ఈ కాయిల్స్ మనకి చెవి హీట్ ఎక్కకుండా ఆఫ్ చేయడం కోసం ఉపయోగిస్తారు. మనం ఇలా జంపర్ చేయటం వలన ఎక్కువ శాతం మనకి ఈ చెవుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి రావడానికి, ఇబ్బంది కలగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటిని జంపర్స్ వేసే కన్నా కరెక్ట్గా ఉంచడమే అన్ని విధాల ఉత్తమం. మనకి ఈ పోయినా స్పీకర్ పనిచేయదు, ఈ పోయినా స్పీకర్స్ పనిచేయదు. అలాగే ఇక్కడ స్పార్క్ గ్యాప్ కెపాసిటర్స్ ఉపయోగిస్తారు. ఈ స్పార్క్ గ్యాప్ కెపాసిటర్స్ వలన స్పీకర్
అంటే ఈ ఐసి ఏదైనా పోయినా స్పీకర్ పోకుండా అంటే స్పీకర్ గాన పోయినప్పుడు ఐసి పోకుండా ఆఫ్ చేయడం కోసం ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇక్కడ మనం పైన కూడా ఇంకో స్పీకర్ వచ్చింది, ఇది లౌడ్ స్పీకర్ కనెక్టర్, ఇది లౌడ్ స్పీకర్. అంటే ఇవన్నీ రెండు లౌడ్ స్పీకర్గా పనిచేస్తాయి. అంటే ఇక్కడ ఈ ఐసీ యాంప్లిఫికేషన్ చేయటం కోసం ఉపయోగిస్తారు. దీని ద్వారా సిగ్నల్ వస్తేనేమో సౌండ్ పెద్దగా వస్తుంది, ఇటు డైరెక్ట్గా వస్తేనేమో తక్కువగా వస్తుంది. అంటే ఇదే మనకి ఇయర్ స్పీకర్గా పనిచేస్తుంది, దీనిగా పనిచేస్తుంది, అంటే ఇయర్ స్పీకర్గా పనిచేస్తుంది. ఈ ఐసీ పోతే లౌడ్ స్పీకర్ పనిచేయదు, ఇక్కడ కానీ పోతే లౌడ్ స్పీకరు రాదు, ఇయర్ స్పీకరు పనిచేయదు. ఇప్పుడు లౌడ్ స్పీకర్కి ఎలా వస్తుందో చూద్దాం, అంటే రింగ్ టోన్ ఎలా వస్తుందో చూద్దాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఐ, ఐబి, క్యూబి, క్యూ ఈ నాలుగు సిగ్నల్స్ ఎలా వస్తాయి అని చెప్పుకున్నాం కదా. ఇవే మనకి ఇయర్ స్పీకర్కి, వైబ్రేటర్కి, బజర్కి వీటికి వెళ్ళాలి. చూద్దాం ఇప్పుడు, అంటే రింగ్ టోన్కి, రింగర్కి. ఇక్కడ చూడండి ఆడియో అవుట్ లెఫ్ట్ రైట్ అని వచ్చినాయి. ఇక్కడ ఎంపీ త్రీ పాటలు అన్నాం అర్థం, అంటే లౌడ్ స్పీకర్ అని అర్థం. అవుట్ లెఫ్ట్ అవుట్ రైట్ అని వచ్చింది. ఇవి ఎలా వెళ్తుందో చూద్దాం. అంటే ఇక్కడ వచ్చిన సిగ్నల్ ఇయర్ స్పీకర్కి వెళ్ళినాయి, అదే సిగ్నల్స్ ఇక్కడికి వచ్చినాయి మనకి లౌడ్ స్పీకర్కి వెళ్ళినాయి. ఎంపీ త్రీ అవుట్ ఎల్ అవుట్ ఆర్, ఇవి ఎలా వెళ్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంపీ త్రీ అవుట్ ఆర్ అని చెప్పి అంటే రైట్, ఇది వచ్చి రైట్ స్పీకర్. ఎంపీ త్రీ అవుట్ ఎల్, ఇది వచ్చి ఇక్కడ యాంప్లిఫికేషన్ జరిగి ఈ ఐసీకి వస్తుంది, అంటే ఈ స్పీకర్కి వస్తుంది. ఇది పనిచేయకపోతే లౌడ్ స్పీకర్ రైట్ స్పీకర్ పనిచేయదు, ఈఐసీ పనిచేయకపోతే లెఫ్ట్ స్పీకర్ పనిచేయదు, దాంతోపాటు ఇయర్ స్పీకర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి కాబట్టి ఇయర్ స్పీకర్ కూడా పనిచేయదు. ఇప్పుడు ఈఐసీ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంపీ త్రీ అవుట్ ఆర్ రైట్ సిగ్నల్ దీనికి వచ్చింది, ఇన్పుట్ ఒకటో పిన్కి వచ్చింది. ఈ వచ్చిన సిగ్నల్ రెండు అంటే నాలుగో పిన్ను, వాల్యూమ్ టూ వాల్యూమ్ వన్, నాలుగు ఎనిమిది పిన్నుల ద్వారా ఈ కాయిల్స్ ద్వారా మనకి లౌడ్ స్పీకర్కి వస్తుంది. ఫస్ట్ దీనికి సప్లై ఉండాలి. ఆరో పిన్నుకి సప్లై ఇచ్చి మనం ఒకటో పిన్నుకి ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాలుగు ఎనిమిది పిన్నుల నుండి అవుట్పుట్ వచ్చి ఈ స్పీకర్లోంచి లౌడ్ స్పీకర్ రావటం వల్ల, లౌడ్ స్పీకర్లో సిగ్నల్ రావటం వల్ల మనకి రింగ్ టోన్ వస్తుంది, లౌడ్ స్పీకర్ పనిచేస్తుంది. ఇప్పుడు మనం చూడండి ఒక్కోసారి, ఇయర్ స్పీకర్ కావాలంటే ఇయర్ స్పీకరు, లౌడ్ స్పీకర్ కావాలంటే లౌడ్ స్పీకరు మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, సిపిఈ నుండి మనం ఇప్పుడు లౌడ్ స్పీకర్లో ఉన్నప్పుడు మనం ప్రెస్ చేసాం, ప్రెస్ చేయగానే ఎనేబుల్ అనే ఈ పిన్నికి, ఐదో పిన్నికి వోల్టేజ్ రావటం వలన ఈ లౌడ్ స్పీకర్ పనిచేస్తుంది. మళ్ళీ మనం ప్రెస్ చేసాం, ఈ ఎనేబుల్ పిన్ దగ్గర జీరోగా మారటం వలన షట్ డౌన్, అంటే ఏసీ పనిచేయదు, అందువలన ఈ స్పీకర్ పనిచేయదు. కాబట్టి ఈ మనం చెక్ చేసేటప్పుడు ఆరో పిన్నుతో పాటు షట్ డౌన్ పిన్ దగ్గర కూడా వోల్టేజ్ ఉంటేనే ఈ ఐసీ పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. ఇది యాంప్లిఫికేషన్ కొరకు ఉపయోగిస్తారన్నమాట. ఈ యాంప్లిఫికేషన్ జరిగి ఈ స్పీకర్ ద్వారా సిగ్నల్ వస్తుంది. ఇప్పుడు మనం అలాగే వైబ్రేటర్కి ఎలా వెళ్తుందో కూడా చూద్దాం.